गुरुभ्यो नमः। हरिः ॐ। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्तिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम्। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/11/2020 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సుఖయోగము, ఆనందము, ధనయోగము, వ్యవహార లాభము, ఆర్థిక సమపార్జన వల్ల విలువైన వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి వచ్చే అవకాశాలు, ఏజెంట్ సంబంధమైనటువంటి బీమా సంస్థల్లో పనిచేసే వారికి లాభం, అలాగే ఎంబీ లాంటి వ్యాపారస్తులు అంటే మార్కెటింగ్ శాఖలో వ్యాపారం నిర్వహించేటువంటి వ్యక్తులకి లాభకరంగా ఉండడం, ధనవృద్ధి, పోలీస్ పరిశ్రమలో పనిచేసే వారికి, పోలీస్ శాఖలో పనిచేసే వారికి అభివృద్ధి, ధనయోగం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి వచ్చే అవకాశాలు, కుల వృత్తుల వారికి గౌరవం, చేనేత కార్మికులకి లాభం, పాడి పరిశ్రమ అభివృద్ధి, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, ఆర్థిక లాభం, మానసిక ప్రశాంతత, సమస్త కార్యసిద్ధి, రోగనాశనము, మిత్రలాభము, ధనయోగము, ఆనందము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విహారయాత్ర, సుముఖమైనటువంటి మిత్రుల సౌఖ్యము, బంధుమిత్రులతో సమాగమము, అనుకూలవంతమైన విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం, కొత్త వస్తువుల్ని, కొత్త వాహనాన్ని, వస్త్ర సౌఖ్యాన్ని, సువర్ణ ఆభరణ ప్రాప్తిని పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, రావాల్సిన లోన్స్ అన్ని కూడా శాంక్షన్ అవ్వడం, ఇవ్వాల్సిన రుణాలని కూడా తీర్చేసుకునే సౌలభ్యం ఎక్కువ కనబడుతోంది. అనుకూలవంతమైన శుభయోగము, ఆర్థిక ఆనంద లాభము, విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభము, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం, చాలా మంచి సౌఖ్యాన్ని, ప్రశాంతతని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే రాశి వారికి విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం అద్భుతంగా ఉండబోతోంది. స్వదేశంలో మత్స్యకారులకి మత్స్య సంపద అనుకూలంగా ఉంటుంది. రైతు సోదరులకి పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమాదం, విద్యార్థులకి విద్యా నష్టాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. మున్సిపల్ శాఖలు, రోడ్డు రవాణా సంబంధమైన శాఖల్లో పనిచేసేవారు, ఆర్టీఓ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లాంటి వాటిల్లో పనిచేసేవారు, మోటార్ వెహికల్ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కొద్దిమంది లంచగొండలుగా పట్టుబడే అవకాశం, పోలీస్ శాఖలు కూడా అవినీతికి సంబంధమైన వ్యక్తులు పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, మంచి వ్యక్తులతో ఘర్షణ వాతావరణం, లేనిపోని వివాదాలకు తెరతీయడం అవసరమా? విద్యార్థులు మీ విద్యని పూర్తిస్థాయి కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల, స్వీయ పరిరక్షణ వల్ల ఉద్యోగాభివృద్ధిని, విద్యాభివృద్ధిని పొందుకునే అవకాశం. ఉద్యోగం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారి ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. తస్మాత్ జాగ్రత్త. క్రియేటివిటీ లేకపోవడం వల్ల మిమ్మల్ని తొలగించే అవకాశాలు కనబడుతున్నాయి. అనవసరమైన వివాదాలు తెరతీస్తారు. లేనిపోని ప్రయాణాలు మంచిది కాదు. సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశం. గర్భిణీ స్త్రీలకి ప్రమాదం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో ఫుడ్ పాయిజన్ అంటే ఈ పక్షులు అంటే కోల్డ్ కానీ పశువులు కానీ ఫుడ్ పాయిజన్ గురైన అవకాశాలు ఉన్నాయి. కాస్త వైద్యుని సేవ తప్పకపోవచ్చు. అనవసర అదనపు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి తినే పదార్థాల గురించి ఒకసారి జాగ్రత్తలు వహించండి. వ్యవసాయదారులకి పంట నష్టం, పళ్ళ తోటల పెంపకదారులకి నష్టాన్ని పొందిన అవకాశం, కూలీ పనులకు వెళ్ళేటువంటి వ్యక్తులు, గృహ నిర్మాణాన్ని చేసేటువంటి వ్యక్తులకి జారి పడే అవకాశాలు ఉన్నాయి. పెయింటర్లకి, ఫర్నిచర్ సంబంధ వ్యవస్థలు ఉన్నవారికి నష్టాన్ని కలిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏజెంట్ భీమా సంబంధమైనటువంటి దాంట్లో పనిచేసేవారు అంటే వాహన సంబంధమైనటువంటి వాటిలో కానీ, జీవిత భీమా సంబంధమైనటువంటి వ్యక్తుల్లో ఉద్యోగంలో కాస్త అనుకున్నటువంటి సమయానికి పూర్తవ్వకపోవడం అంటే టార్గెట్ పూర్తవ్వకపోవడం లాంటివి జరగవచ్చును. కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి. బట్ శ్రమాధిక్యత వల్ల లాభాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు ఉన్నాయి. స్వదేశంలో కూడా వ్యాపార నష్టం. అంకుర సంస్థలు ఏర్పాటు చేయకూడదు. పనికి మాలిన పనులలో తలదూర్చకూడదు. కొత్త వ్యాపారం కూడదు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. కుల వృత్తుల వారికి, క్రీడాకారులకి, కళాకారులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి,
కాస్త ఇబ్బందికర వాతావరణం కనపడుతుంది. పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ప్రతి విషయంలో ప్రతి రంగంలో వారికి కాస్త ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, అవగాహన లోపం వల్ల భార్యాభర్తల మధ్య కానీ ప్రేయసి పిల్లల మధ్య కానీ ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజైన అనారోగ్య సంబంధమైన వ్యక్తులు ఉన్నట్టయితే పెద్దవారితో కానీ మీ పిల్లల సహకారం తీసుకొని వైద్యుని యొక్క సేవ పొందే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 2:36 నుంచి 5:02 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రయాణ సౌఖ్యము, ఉత్తములతో పరిచయము, సాంఘిక సంక్షేమ శాఖలు, సెక్రటరియేటు, అలాగే నీటి పారుదల శాఖ, జిల్లా ప్రజాపరిషత్తు మరియు మండల సంబంధమైనటువంటి శాఖల్లో, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారు, విద్యాశాఖలో పనిచేసేవారికి ఉద్యోగంలో ఉన్నతోన్నత స్థాన ప్రాప్తి, దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసేవారికి లాభకరంగా ఉండబోతుంది. అలాగే జీవిత బీమా సంబంధమైనటువంటి ఎల్ఐసి లాంటి వాటిలో పనిచేసే వారికి అనుకూలత, ఆనందాన్ని పొందుకునే అవకాశం, క్రీడాకారులకి లబ్ధి పొందుకునే అవకాశాలు, రాజకీయ నాయకులకి ఉన్నత స్థాన ప్రాప్తి, సినిమా రంగంలో అనుకూలతలు, కళాకారులకి లాభాలు, మళ్ళీ ఈ చేనేత కార్మికులకి ప్రభుత్వం నుంచి ఏదైనా కొత్త ఆర్డర్ కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కులవృత్తుల వారి గౌరవాన్ని పొందుకుంటారు. గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేసేటువంటి సన్నిహితులకి, వ్యక్తులకి లాభము, అటు కొత్త కంపెనీ కూడా ఏర్పాటు చేసుకోవడము, ఉన్నతమైనటువంటి ఉద్యోగ రిక్రూట్మెంట్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగ సంస్థల నుంచి విపరీతమైనటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి ఉత్తర్వులు వెడబలవచ్చును. తప్పకుండా మీకు రిక్రూట్మెంట్ ఆర్డర్లు వస్తున్నాయి. తప్పకుండా ఇటువంటి రాశుల వారికి ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆర్థిక లాభం, ఆనంద యోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, వైద్య విద్యార్థులకి లాభం, పరిపూర్ణ విద్యాభివృద్ధి పొందుకుంటారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, విదేశీయాన ప్రాప్తి పొందుకోవచ్చును. మ్యారేజ్ బ్యూరోల నుంచి శుభవార్త వింటారు. తప్పకుండా మీకు అనుకూలవంతమైన వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవచ్చును. ఈ రాశి వారికి ఇంతకుముందు ఏదైనా మధ్యవర్తిగా ఉన్నా, కోర్టులు ఏదైనా గొడవలున్నా, సోదరుల మధ్య విభేదాలున్నా, అవన్నీ కూడా ఈరోజు తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు. సఖ్యత, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, ఆనందయోగం, ఉన్నతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం ఎక్కువ చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, రోగనాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, ధనయోగం, నూతన ఉద్యోగ ప్రాప్తి, స్థిర ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకూలమైన చోటికి బదిలీలు పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉన్న ఉద్యోగం ప్రాజెక్టుకు వెళ్ళడం, ఆన్సైట్ విదేశాన్యోగ్యత, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, సోదర మైత్రి, వివాహాద నిశ్చయ తాంబూలాదులో అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, వ్యవహార అనుకూలత, కార్యసిద్ధి పొందుకోవడం, విదేశీయాన ప్రయత్న లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో ఉన్న వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం, చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖము, సంతోషాన్ని పొందుకునే అద్భుత యోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి విదేశాల్లో కూడా అంకుర సంస్థ ఏర్పాటు చేసుకునే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు పొందుకునే అవకాశం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి టెలిఫోన్ డిపార్ట్మెంట్ వారు కానీ, ఎల్ఐసి లాంటి వాటిల్లో పనిచేస్తున్న వారికి లబ్ధి పొందుకునే అవకాశం, అంటే ఆర్థిక ప్రయోజనాన్ని, కార్యసాధనని, టార్గెట్ రీచ్ అయ్యేటువంటి అవకాశాలు, జీవిత బీమా, వాహన బీమా సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామిక రంగంలో పనిచేసేటువంటి కార్మిక సోదరులకి లాభకరంగా ఉంటుంది. గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి అనుకూలతలు, ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ పనిచేసినటువంటి, అంటే బ్రిడ్జిలు కట్టడం, రిజర్వాయర్లు కట్టడం లాంటి వాటికి చేసినటువంటి పనిలో బిల్స్ అన్నీ కూడా శాంక్షన్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. సబ్ కాంట్రాక్టర్లకి ధనవృద్ధి బాగా ఉండబోతుంది. రైతులకి పంట దిగుబడి, పళ్ళ తోటలు, కూరగాయలు పండించే రైతన్నలకి లాభకరంగా ఉంటుంది. అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అద్భుత యోగంగా చెప్పబడుతోంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. ఈ రాశి వారికి ఇదంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి లాభకరంగా ఉంటుంది. క్రీడాకారులకి అభివృద్ధి, కళాకారులకి లాభవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. అన్ని రంగాల వారికి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి 5 అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
సింహరాశి వారి ఫలితాలు సంతోషము, కుటుంబ సౌఖ్యము, మిత్రుల సహకారం, బంధువులతో అనుకూలత, ఘర్షణ జరిగిన విషయాల్లోంచి అనుకూలంగా మార్చుకునే అవకాశం, సోదర మైత్రి, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలతలు, ప్రతి పనిలో ఆదరణ, ప్రతి విషయంలో ఆనందాన్ని పొందుకోవడం, సుఖ సంతోషాలతో జీవనాన్ని గడుపుకోవడం, అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, ఆనందయోగం, ధనవృద్ధి, కార్యసిద్ధి, జనవశీకరణ శక్తి, రుణ విమోచనని పొందుకోవడం, రోగనాశనం, కళాకారులకి లాభము, క్రీడాకారులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, సినిమా రంగంలో లాభము, కళాకారులకి మంచి అభివృద్ధితో పాటుగా ఉత్తమ నటీనటులతో నటించే అవకాశాన్ని పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, వైద్య విద్యార్థులకి, సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి లాభవంతమైన స్థితి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటుకు ఉద్యోగాన్ని బదిలీ పొందుకోవడం, న్యాయవాదులకి లాభం, జీవిత భీమా సంబంధ ఏజెంట్లకు వారికి కానీ ఇతరత్ర క్రీడారంగ వ్యక్తులకు కానీ లాభాలు పొందుకుంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉన్నతమైనటువంటి పీఆర్సీ లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, తాత్కాలిక ఉద్యోగం, పర్మనెంట్ అవ్వడం, పారిశ్రామిక రంగంలో రసాయన కర్మాగారంలో పనిచేసేవారు, బొగ్గు గనులలో పనిచేసేటువంటి కార్మిక సోదరులకి లాభము, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి అనుకూలతలు, పెయింటర్లకి, దర్జీ పనిచేసేటువంటి వ్యక్తులకి లాభకరంగా ఉండబోతోంది. అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభయోగం, సత్సంతాన ప్రాప్తి, వివాహాది శిష్యే తాంబులాదులు, చర్చలు సఫలవంతమైన, విద్యార్థులకి సమస్తమైన విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, సుఖము, శాంతము, ఆనందాన్ని పొందుకునే అద్భుత యోగం, సమస్త కార్యసిద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అలాగే కులవృత్తుల వారి గౌరవాన్ని పొందుకోవడం, చేనేత కార్మిక లాభాన్ని పొందుకోవడం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, చాలా అనుకూలవంతమైన శుభయోగం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చును. కొత్త వస్తువుల్ని, కొత్త వ్యక్తుల్ని పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేయసి పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య అత్యున్నతమైనటువంటి శుభత్వాన్ని పొందుకోబోతున్నారు. ప్రశాంతమైన జీవనం, ఆనందయోగం, సమస్త కార్యసిద్ధి, రోగనాశనం, ఇవాళ అన్ని రంగాల్లో శుభయోగాన్ని పెంపొందించుకోవచ్చును. వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెన్ సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వెంటనే మళ్ళీ స్టేట్మెంట్ చేయకండి, కన్యారాశి వారంటే మీకు కసి ఉంది, మీకు కోపం ఉంది, నీ జాతకాలు చెప్పడం వినడం అంతా చాలా కంగారుగా ఉంది, అసలు వినబుద్ధి లేదు, నీకు జాతకాలు చెప్పడం రాదు అనుకునే వ్యక్తులందరికీ కూడా మరొక్కసారి నమస్కరిస్తూ సంతోషం. ఈ రాశి వారికి ఇవాళ బాగలేదు. కష్టము, నష్టము, నిష్ఠూరము, మద్యపాన సేవనము, వాహన ప్రమాదము, సంతాన సంబంధ విషయాలు నష్టాన్ని పొందుకోవడం, కృత్రిమ గర్భధారణ ఫెయిల్ అవ్వడం, విద్యార్థులు దాదాపుగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అధిక శ్రమ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య మరొక వ్యక్తి జోక్యం వల్ల అనవసరమైన వివాదాలు, జుగుప్సాకరమైన పనులు, అనైతిక పనులు, భార్యాభర్తల మధ్య మూడవ జోక్యం చేసుకోవడం వల్ల అనైతిక పనుల వల్ల ఇద్దరి మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు. ప్రేయసి ప్రియులు కూడా విడిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కష్టము, నష్టము, అనవసర వివాదాలు, కోర్టు ధిక్కారమైనటువంటి స్థితి, కోర్టు వారి నుంచి ఫైన్ పొందడము, లేదా వాహన ప్రమాదాన్ని పొందుకోవడం, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించడం, లేనిపోయిన నిందారోపణలు, సిబిఐ, సిఐడి మరియు ఈ సైన్య సంబంధమైనటువంటి వ్యవస్థల్లో పనిచేసేవారు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. దేశ రక్షణ కోసం చేస్తున్నటువంటి మీ శ్రమ కీర్తించబడినది. అటువంటి విషయాల్లో మీరు చేసేటువంటి అనైతిక కార్యక్రమాలు దేశానికి నష్టాన్ని కలిగిస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అటువంటి వాళ్ళు కూడా ఈ రోజున పట్టుబడే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. అనుకోని ఇబ్బందులు, అనవసర ప్రయాణాలు, విహారయాత్రలు నష్టాన్ని కలిగిస్తాయి. లంచగొండులుగా పట్టుబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రోగ నష్టము, అనవసరమైనటువంటి ఖర్చులు, వైద్యులు, వైద్య బృందాల వారికి వ్యతిరేకతలు, సినిమా రంగంలో నష్టాలు, రాజకీయ రంగంలో అవమానాలు, వీడియోల రూపంలో మీ సమాచారం బయటికి వస్తుంది, దానివల్ల మీరు ఇబ్బంది పడతారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఉండబోతోంది. పశువులు తప్పిపోయే ప్రమాదం కనబడుతుంది. రైతన్నకి పంట నష్టాన్ని పొందుకునే అవకాశాలు, నీరు ఎక్కువ పడడం వల్ల ఈ యొక్క పంట దిగుబడి మందగించే అవకాశాలు కనబడుతున్నాయి. కులవృత్తుల వారికి, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లు, పెయింటర్లు, ఫర్నిచర్ సంబంధించినటువంటి వ్యవస్థలో పనిచేసే వారికి ప్రమాదం సంభవించబోతుంది. తస్మాత్ జాగ్రత్త. చికాకు, కోపం, అనవసర వివాదాలు, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం, సోదరుల మధ్య వ్యతిరేకతలు, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించే అంశాలుగా చెప్పబడుతోంది. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. కొద్దిమంది ఎల్ఐసి లాంటి వ్యవస్థలో పనిచేసేవారు కూడా అవినీతికి పాల్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి రోజు ఉదయం 9:30 నుంచి 11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెన అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. చర్చల్లో సఫలత తప్పకుండా. నిశ్చయ తాంబూలం జరుపుకునేటువంటి అవకాశాలు. ఇంట్లో ఏదైనా పండగ వాతావరణం ఏర్పడబోతోంది. సుఖము, సంతోషము, ప్రయాణ లాభము. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ విదేశాన్యోగ్యత కూడా పొందుకుంటారు.
చాలా చాలా అనుకూలవంతమైన శుభ ప్రయోజనాన్ని ఆర్థిక ఆనంద లాభాన్ని అందుకునేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మంచి పిఆర్సీ లభించే అవకాశాలు ఉన్నాయి. కులవృత్తుల వారి గౌరవాన్ని పొందుకుంటారు. చాలా మంచి ప్రయోజనం, ప్రశాంతత, సమస్త కార్యసిద్ధి పొందుకునే అద్భుతమైన యోగంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, కార్యసాధన, ముఖ్యంగా వశీకరణ శక్తి బాగా పొందుకునే అవకాశం. ప్రతి పనిలో ఆదరణ, ఆనందాన్ని పొందుకుంటారు. అష్టైశ్వర్య ప్రాప్తి, మనోనిశ్చయం బలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణానికి నాంది పలకవచ్చు. సినిమా రంగంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగంలో అనుకూలత బాగుంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థిక లాభాన్ని తప్పకుండా పొందుకోవచ్చు. వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకోవడం, శత్రువుల్ని కూడా పాదాక్రాంతులు చేసుకునే అవకాశం. ప్రశాంతమైన జీవనం, అద్భుతమైనటువంటి ప్రయాణాలు, కులవృత్తుల వారి గౌరవము, చేనేత కార్మికులకు లాభము, పాడి పరిశ్రమలో అభివృద్ధి, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, జీవిత బీమా మరియు వాహన బీమా రంగ సంబంధ వ్యక్తులకి లాభం, అలాగే వాహనాలు, సెకండ్ హ్యాండ్ వాహనాలని అమ్మకము కొనుగోలు చేసే వారికి లాభము, రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ వారికి లాభం, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం, వ్యవసాయదారులకి పంట దిగుబడి, పళ్ళ తోటలు పండించే రైతన్నకి లాభకరంగా ఉంటుంది. ప్రతి పనిలో ఆదరణ, ఆనందాన్ని పొందుకుంటారు. బ్యాంకుల నుంచి రుణ సౌకర్యాన్ని పొందుకుంటారు. కోర్టు నుంచి అనుకూలమైన తీర్పులు పొందుకుంటారు. సోదర మైత్రి బాగుంటుంది. ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో చాలా అద్భుతమైన విజయాన్ని పొందుకుంటారు. విదేశానిమిత్తమై రాయబోతున్న పరీక్షల్లో సత్ఫలితాన్ని పొందుకుంటారు. విదేశాల్లో కూడా విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందయోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, ఆనందాన్ని పొందుకునే అద్భుతయోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి రోజంతా కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక శుభ ప్రయోజనాన్ని పొందుకునే అదృష్టయోగంగా చెప్పవచ్చును. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టవచ్చును. అలాగే కులవృత్తుల గౌరవాన్ని పొందుకుంటారు. చాలా అద్భుతమైనటువంటి రాజకీయ రంగ ప్రవేశం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఏ పని చేసినా కలిసి వచ్చేటువంటి అద్భుతమైన సమయంగా చెప్పవచ్చును. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ఇబ్బందులు తప్పకపోవచ్చు. జాగ్రత్తలు వహించండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. వస్తువులు చేజారిపోయే ప్రమాదం. విద్యార్థులు అధిక శ్రమ వల్లనే మంచి ర్యాంకులు కానీ ఉత్తీర్ణత కానీ పొందుకునే అవకాశాలు. ఈ శుభకార్య నిమిత్తమే చేసే ప్రయత్నాలు మధ్యవర్తి ద్వారా బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయి. మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడకండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. కొత్త ఉద్యోగంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండండి. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, ఈ మధ్యనే 6 మాసాలు సంవత్సరం ఉంటుంది. ఆల్రెడీ మళ్ళీ లంచాల రూపంలో ధనాన్ని పుచ్చుకునేందుకు తహతహలాడం అనేది మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. నష్టము, కష్టము, అవమానము, చికాకు, మోసపోవడం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, బీమా సంబంధమైనటువంటి వ్యక్తులు, ఏజెంట్సు మరియు డెవలప్మెంట్ ఆఫీసర్ లాంటి వాళ్ళు, వాహన బీమా సంబంధమైన వ్యక్తులు మరి అందులో పనిచేసేవారు, కుమ్మక్కై ఏదైనా ప్రభుత్వానికి నష్టాన్ని కలిగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆయా రంగాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. వైద్యులకి ఘర్షణ తప్పకపోవచ్చును. న్యాయవాదులు మిమ్మల్ని బార్ అసోసియేషన్ నుంచి బయటికి పంపించడమో లేదో మీకు నోటీస్ ఇవ్వడమో జరగవచ్చును. తస్మాత్ జాగ్రత్త. నోరు అదుపులో ఉండడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది, లేదా నష్టాలు కలుగుతాయి. గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి నష్టాలు, గృహ నిర్మాణం చేసే కార్మిక సోదరులు జారిపడే ప్రమాదం, ప్రాణహాని జరగవచ్చును. ఈ ఫార్మాసీ రంగంలో విషవాయువులు పీల్చడం వల్ల కూడా కార్మిక సోదరులకి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిదిగా చెప్పవచ్చును. విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండడం మంచిది. సినిమా రంగంలో నష్టాలున్నాయి. రాజకీయ రంగంలో అవమానాలు ఉన్నాయి. కులవృత్తుల వారికి, చేనేత కార్మికులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి ప్రమాదము, నష్టము, కష్టాలు. రైతన్నకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల, అధిక రసాయనాలు పిచికారీ చేయడం వల్ల సాంద్రత తగ్గిపోతుంది. దానివల్ల ఏజెంట్ల నుంచి మీకు ధన రాబడి తగ్గిపోతుంది. తస్మా జాగ్రత్త. ఒంటరిగా రైతన్న పొలంలోకి వెళ్ళకపోవడం మంచిది. విద్యుత్ వాహకాల వల్ల ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఆకస్మికమైన ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. పెంపుడు జంతువుల కూడా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో వ్యతిరేకతలు కనబడుతున్నాయి. ప్రేసి ప్రజలు విడిపోవడం తప్పకపోవచ్చు. భార్యాభర్తల మధ్య అనైతిక ప్రవర్తన, ఇబ్బందికర వాతావరణం. అలాగే ప్రతి పనిలో ఆటంకాలు, ఉద్యోగస్తులకి బద్ధకం, ఇతరుల యొక్క ఉద్యోగ బాధ్యతలు కూడా మీ మీద పడతాయి. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఈరోజు మొత్తం కూడా భగవన్ నామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. కాస్త ఇబ్బంది ఎక్కువ కనబడుతోంది. చాలా చాలా జాగ్రత్తలు పాటిస్తే మంచిది. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయకపోవడం చాలా మంచిది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన,
శ్రీ అలివేల మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దీపారాధన చేసుకోవడం వల్ల ప్రయోజనాన్ని ప్రశాంతతని పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 11:56 నుంచి 1:28 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. వీరికి కూడా కాస్త సామాన్య ఫలితాలే. అధిక శ్రమ వలనే పరిపూర్ణత, విద్యార్థుల ఏకాగ్రత వలనే మంచి ర్యాంకులు. మత్స్యకారులు సముద్రంలోకి గద ఈతగాళ్లతో కలిసి ఉంటేనే మంచిది, లేదా ప్రమాదం జరిగినప్పుడు కూడా కాస్త ఆదుకునే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టే విషయంలో పెద్దవారి సూచనలు సలహాలు తీసుకోండి. లాభం పెద్దగా లేకపోయినా నష్టం అనేది కనిపించట్లేదు, కానీ అత్యుత్సాహానికి వెళ్ళి ఇదే రోజు 100,000 రూపాయలు షేర్లు కొని ఇదే రోజు అమ్మడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు, కాస్త నష్టం వచ్చే అవకాశాలనే. జాగ్రత్త, తొందరపాటు చర్యలొద్దు. విదేశా నిమిత్తమై చేసే ప్రయత్నాలు, కన్సల్టెన్సీ ఆధారపడాలి అలాంటివన్నీ కూడా చేయకండి, కాస్త వాయిదా వేసుకోండి. ఈరోజు అటువంటి అప్లికేషన్ సబ్మిట్ చేయకండి, మంచిగా లేదు. మ్యారేజ్ బ్యూరోల మీద కాస్త అధికంగా ఆధారపడకండి. భార్యాభర్తల మధ్య మరొకరి జోక్యం వల్ల ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అతి అనేది కాస్త నష్టాన్ని కలిగిస్తుంది. ప్రశాంతత లేని జీవితం కొరకు ప్రయత్నం చేయకండి. ఏదో లేనిపోని అవస్థలు, చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా ఏదో ఇబ్బంది. మన యొక్క ఉన్నత స్థితిని ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునే ప్రయత్నం కూడా లేకపోవచ్చు. దానివల్ల కూడా ప్రమాదం కలిగే సూచనలు కనబడుతున్నాయి. చెప్పుడు మాటలు వినకండి. అనవసర వివాదాలు కలిగించుకోకండి. అనవసరమైనటువంటి అపహాస్యం కలిగించేట్టుగా ప్రవర్తించుకోకండి. కులవృత్తుల వారికి అగౌరవం, చేంత కార్మికులకు నష్టము. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టకూడదు. ప్రయాణాలు కాస్త నష్టాన్ని కలిగిస్తాయి. తొందరపాటు మాటలు నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే పనికి మానటువంటి విదేశీ ప్రయాణం మంచిది కాదు. కళాకారులకి, క్రీడాకారులకి నష్టం కలిగే అవకాశం. క్రీడాకారులు డోపింగ్ టెస్టులు పట్టుబడే అవకాశాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు నష్టాలు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఫైనాన్స్ సంబంధమైన వ్యాపారం చేసేవారికి నష్టాలు కలగవచ్చును. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా చాలా అప్రమత్తంగా ఉండండి. చాలా భగవన్ నామస్మరణ చేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. అనగా పూర్తిస్థాయి నిబద్ధత, భగవంతుని యొక్క పూర్తిస్థాయి స్తోత్ర పాలన చేసుకోవడం వల్ల, లేదా శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల, సాయంకాల సమయంలో తులసి మాలతో స్వామివారిని అర్చన చేయడం వల్ల, ఎవరినైనా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చన చేయడం వల్ల అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. అలాగే నల్ల నువ్వులు, బెల్లము, అలసందలు అనగా బొబ్బర్లు దానంగా ఇచ్చుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వైద్యులు, వైద్య బృందాల వారు, న్యాయవాదులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం వల్లనే మంచిదిగా చెప్పబడుతుంది. ఏదేమైనా రాశి వారికి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. భగవన్ నామస్మరణ చేసుకోండి. ఉదయం 7:36 నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:17 నుంచి 3 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సుఖము, సంతోషము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి రావడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఆనంద యోగం, సంతాన శుభవార్తలు వినడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రేయసిప్రియులు ఒకటే అవకాశాలు, పెద్దల అంగీకారంతో వివాహం జరగవచ్చును. పోగొట్టుకున్న ధనాన్ని, పోగొట్టుకున్న గౌరవాన్ని, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, ఏదైనా కోర్టులో అయినా కొడ ఉంటే అది సమసిపోయి అనుకూలం తీర్పు వచ్చే అవకాశం. విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో అంకుర సంస్థలు, విదేశాల్లో స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం, స్వదేశంలో కూడా ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అనుకూలవంతమైన శుభయోగం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆర్థికపరమైన శుభయోగాన్ని, శుభత్వాన్ని పొందుకుంటారు. సమస్త రోగ నాశనాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, కులవృత్తుల వారికి, చేనేత కార్మికులకి, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి, ఫార్మాసిటికల్ రంగంలో కార్మిక సోదరులకి, రవాణా సంబంధమైనటువంటి వ్యాపారం చేసే వారికి లాభకరంగా ఉండబోతోంది. ప్రభుత్వం వారి మంచి సహకారం, ఆనందాన్ని పొందుకునే అదృష్టయోగం, ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయం, ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును, మంచి శుభమైనటువంటి వార్తలు వింటారు. ధనవృద్ధి, కార్యసిద్ధి, వ్యవసాయదారులకి పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉండబోతోంది. పళ్ళ తోటలు, పూల తోటల వారికి కూడా లాభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా చాలా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయి. నాకు మీనరాశి అంటే కూడా కోపం లేదండి,
నేను చెప్పేది సుత్య సూటిగా చెప్తున్నాను విషయం పక్కకు పెడితే ఈ రాశి వారికి వాగ్దోషం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలు. ఎవరికైనా పూచికత్తుగా సంతకాలు చేసినా వాగ్దానం చేసినా నష్టాన్ని పొందుకుంటారు. తస్మా జాగ్రత్త. విద్యార్థులు ఇతరుల మీద డిపెండ్ అయితే పాస్ అవ్వడం అస్సలు జరగదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పోటీ పరీక్షల్లో కూడా అనుత్తీర్ణులైన అవకాశాలు ఉన్నాయి. అధిక శ్రద్ధ పెడితేనే లాభకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా ఉండండి. జలమండలి మరియు కార్యనిర్వహణ శాఖ అంటే సెక్రటరేటు మరియు గణాంక శాఖ వాటిలో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, దేవాదాయ ధర్మాదాయ శాఖలోను మరియు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కూడా నష్టకరంగా కనబడుతుంది. లంచగొండలుగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. లేనిపోని వివాదాలు, చికాకులు, అసహనం, అసౌకర్యం, ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. లేనిపోని వివాదాలు తెరకొస్తాయి. భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, ప్రేయసీ ప్రియులు విడిపోయేటువంటి అవకాశాలు, అనవసర అనారోగ్యాలు, అంటు రోగాల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. కులవృత్తుల వారికి, కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో పనిచేసే వారికి నష్టాలు. అనవసరమైనటువంటి వివాదాస్పద ఆస్తి పంపకాల్లో లేదా వివాదాస్పద ఆస్తుల్ని కొనడము అమ్మడం లాంటివి కూడా ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థిక నష్టాన్ని పొందుకుంటారు. లేనిపోని ప్రయాణాలు, తీర్థయాత్రలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. తస్మా జాగ్రత్త. అత్యుత్సాహం నష్టాన్ని చేస్తుంది. జల సంబంధమైనటువంటి విహారయాత్రకు వెళ్ళకూడదు, ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు. కృత్రిమ గర్భధారణ విఫలమయ్యే అవకాశాలు. సహజ గర్భధారణ వల్ల కూడా నష్టాన్ని పొందుకుంటారు. గర్భిణీ స్త్రీలు కింద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. టూ వీలర్ మీద ప్రయాణం చేయకూడదు. అధిక బంగారు నగలు దగ్గర పెట్టుకుని వెళ్ళకండి, ప్రమాదము. ఇంటిలో దొంగలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన వ్యక్తుల్ని కలవకండి. పనికి మాలిన వ్యక్తులతో సంభాషణలు మంచిది కాదు. వాగ్దానం చేయకండి, నష్టాన్ని పొందుకోకండి. ఎక్కడైనా పూచికత్తుగా సంతకాలు పెట్టాల్సి వస్తే 1000 సార్లు ఆలోచించండి. తద్వారా అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా భగవన్ నామ స్మరణం చేయడం చాలా మంచిది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులు కూడా నష్టం కనబడుతోంది. చాలా అప్రమత్తంగా ఉండండి. దుర్గాదేవి ఆరాధన, శివాష్టోత్తర శతనామ స్తోత్రాలు చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, ఎవరికైనా చెప్పులు దానంగా ఇవ్వడం, గొడుగు దానంగా ఇవ్వడం, ఏదైనా వస్త్రం లాంటిది కూడా అంటే దుప్పటి లాంటిది కూడా దానంగా ఇవ్వడం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, పుణ్యబలాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8:06 నుంచి 9:38 మధ్య కాలంలోను, తిరిగి సాయంకాలం 5:56 నుంచి 7:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8:02 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.